హే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 50, డే 51, ఎపిసోడ్ 52. హైలైట్స్ విషయానికి వస్తే, ట్యూస్డే హైలైట్స్ విషయానికి వస్తే, మొదటిగా శ్రీముఖి తన నామినేషన్ నుండి సేవ్ చేయకపోవడంపై బావా భాస్కర్తో డిస్కషన్ పెట్టింది. మీరు రవిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయటం నాకు షాక్గా అనిపించలేదు, కానీ సర్ప్రైజ్గా అనిపించింది. దానివల్ల నాకు బాధ లేదు, కానీ మీరు వచ్చి నన్ను బాధ పెడుతున్నారు, ప్రతిసారి అడిగి అడిగి నన్ను బాధ పెడుతున్నారు అని తన బాధనే చెప్పుకుంది బాబా భాస్కర్తో. వెంటనే ఫీల్ అంటేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని ఎమోషన్ అయింది శ్రీముఖి. తర్వాత వీళ్ళిద్దరు డిస్కషన్తో పాటు ఇంట్లో శిల్పాది మహేష్ డిస్కషన్ కూడా అవుతుంది. మహేష్ వచ్చే శిల్పాతో మన ఇద్దరు ఎవరినో కానీ సేవ్ చేయకుండా రవిని సేవ్ చేశాడు అని తన బాధను తాను చెప్పుకున్నాడు. ఇంకా తర్వాత ఇంకా లగ్జరీ వీక్లీ అంటే తెలిసిందే కదా మనందరికీ, ట్యూస్డే అంటే వీక్లీ టాస్క్ అంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఉంటుంది. మార్నింగ్ అందరూ పాటతో నిద్ర లేచారు. తర్వాత లగ్జరీ బడ్జెట్లో భాగంగా కంటెస్టెంట్స్కి ఇంట్లో దయ్యం నాకేం భయం అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో 5 దయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. మళ్ళీ మిగిలిన వాళ్ళంతా ఇంట్లో మనుషుల్లా ఉంటారు. వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్లు, వీళ్ళకు విసుగు తెప్పించాలి దయ్యాలు. వాళ్ళ చేష్టలు దయ్యాలు చేష్టలన్నీ చేస్తూ రియాక్ట్ అయ్యేట్లు చేయాలి. మనుషులు విసుగు తెప్పించి వాళ్ళని చంపాలి. దీనిలో భాగంగా తొలి రోజు ముగ్గురిని చంపాలి అని బిగ్ బాస్ కండిషన్ పెడతాడు. వరుణ్ని మూడు ముద్దులు పెట్టి తర్వాత బాత్రూమ్ మిర్రర్పై వరుణ్ ఈస్ గోస్ట్ అని రాస్తే వరుణ్ చనిపోతాడని, శ్రీముఖి చనిపోవాలంటే తల మీద గుడ్డు కొడితే చనిపోతాదని, పునర్నవిని స్విమ్మింగ్ పూల్లో వేస్తే పునర్నవి చచ్చిపోతుందని, మహేష్ని 5 సార్లు బట్టలు మార్చేలాగా చేస్తే తను చనిపోతాడని, శివజ్యోతి చేత ఏడిపించాలనేసి, తర్వాత రవి అయితే డ్యాన్స్ చేయాలి అనేసి ఆ కండిషన్స్ పెట్టాడు. ఫస్ట్ రోజు ముగ్గురిని చంపాలి అని పెట్టాడనమాట. తర్వాత ఫస్ట్ వితికా వరుణ్ని ఎలా చంపాలి అన్నది వితికా చేస్తాను అనింది. వరుణ్కి వచ్చేసి మూడు ముద్దులు పెట్టింది. బాత్రూమ్ మిర్రర్పై వరుణ్ ఈస్ గోస్ట్ అని రాసింది. తర్వాత శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలని ఉంది కదా, అలానే హిమజో కొట్టేసింది. తర్వాత పునర్నవిని పూల్లో తోసేయాలని శిల్ప చక్రవర్తి తోసేసింది. ఇలా చేసేసిన తర్వాత వరుణ్ చనిపోయాడు, వితిక బతికింది, మనిషి అయింది, వరుణ్ దయ్యమయ్యాడు. తర్వాత శ్రీముఖి తలపై హిమజ పగలగొట్టేసింది కాబట్టి హిమజ మనిషి అయింది, శ్రీముఖి దయ్యమైంది. తర్వాత పునర్నవిని కూడా స్విమ్మింగ్ పూల్లో తోసేయడంతో అది కొంచెం రచ్చరచ్చగా అయింది. తను లాక్కొని వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడేశారని, అప్పటి వరకు శాంతంగా ఉండింది కానీ తను చంపేదానికి ఇది అనేసి తనకు తెలియదు కాబట్టి కొంచెం ఎమోషన్ అయింది. తర్వాత తనకు స్విమ్మింగ్ అంటే ఇష్టమే కానీ స్విమ్మింగ్ పూల్లో ఇలా తోసేయడం నాకు నచ్చలేదు అని తన బాధను చెప్పుకునింది. పాప ఏడ్చేసింది కూడా. తర్వాత ప్రాణానికి వెళ్ళిపోయింది కదా. శిల్ప మనిషిగా పునర్నవిధేయంగా మారతారని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రావడంతో అప్పటి వరకు శాంతంగా ఉన్న పునర్నవి బ్లాస్ట్ అయింది. శిల్ప తనను దారుణంగా లాగి పడేస్తున్నట్టు రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారు? ఇది హారబుల్ టాస్క్, ఇష్టం వచ్చినట్లు ఈడుస్తుంటే నాకు ఎక్కడెక్కడ తగిలిందో తెలుసా? వాళ్ళు అలా చేస్తున్న గేమ్ అయ్యే వరకు నేను రియాక్ట్ కాలేదు, ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాను, నేను బిగ్ బాస్తో మాట్లాడడం కోసం ఎదురు చూస్తున్నాను అని అనింది. బిగ్ బాస్తో ఏదో బుల్షిట్ టాస్క్, మీ ఆటను మీరే ఆడుకోండి అని, మాకు చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి, ఇక్కడ చేసింది ఏంటి అని బిగ్ బాస్ని పునర్నవి అడిగింది. నన్ను 2 సార్లు తోస్తుంటే ఏం చేస్తున్నారు, నన్ను ఈడ్చుకుంటూ పోతుంటే బాధగా ఉండదా అంటూ బిగ్ బాస్నే ఏకిపారేసింది పునర్నవి. దీనిలో ఒక కండిషన్ కూడా ఉంది, ఒకసారి ఒక టాస్క్ మాత్రమే, ఒకరిని మాత్రమే చంపాలనేసి. శ్రీముఖి గుడ్డు పగలగొట్టేటప్పుడే హిమజన్ కూడా తోసుకొని వచ్చారు అనమాట. ఒక టాస్క్ ఒకరి చేతే జరగాలి. ఇప్పుడు పునర్నవిని చంపాలంటే పునర్నవిని ఒకరు చంపాలి అలా కాబట్టి తినని. అక్కడ హిమజ శ్రీముఖిపై గుడ్డు ఒకేసారి కొట్టింది. ఒకే టైంలో 2 టాస్క్లు జరగడం వల్ల ఒక టాస్క్ని మాత్రమే కౌంట్ చేశారు, ఇంకోటి కౌంట్ చేయలేదు. కౌంట్ చేయండి, పునర్నవిది కౌంట్ చేయలేదు కాబట్టి పునర్నవి ఇది సెకండ్ టైం దోసేంత వరకు కన్సిడరేషన్లోకి రాలేదు. అప్పుడు సెకండ్ టైం మళ్ళీ దోసింది శిల్ప చక్రవర్తి. దయ్యాలుగా మారిన పునర్నవి, శ్రీముఖి, మహేష్లను శిక్షిస్తున్నారు బిగ్ బాస్. అయితే నన్ను గేమ్లో హింస పెట్టి ఇప్పుడు నేను శిక్ష అనుభవించాలా, నేను చెయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కుండలు బద్దలు కొట్టేసింది పునర్నవి. ఇది కమింగ్ అప్లు చూపించారు. ఇక మహేష్కి సైతం చెప్పులు కడిగేది ఏంది, బూట్లు కడిగేది ఏంది, నేను చెయ్యను అంటూ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి నేటి ఎపిసోడ్లో బిగ్ బాస్కి చుక్కలు చూపించేది పునర్నవి. మరి రేపటి ఎపిసోడ్లో ఎవరిది పై చెయ్యి అవుతుందో, బిగ్ బాస్ ఎలాంటి ఇష్టిస్తాడో, తోక ముడుస్తాడో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.